హాయ్ ప్రియాంక సింగ్ గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను గ్లామర్ బాగా పెరిగింది ఈ మధ్య అని అందరూ అంటున్నారు నాకైతే ఏమనిపించట్లేదు అయితే ఖచ్చితంగా పెరిగింది మేబీ ఐ ఐ మీ దాకా రాలేదు అంటే ఏమో సార్ నాకు అట్లా అనిపించలేదు ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ అదిరింది ఇంకేమేం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి ఒక అదిరింది చేస్తున్నాను ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే వెయిట్ చేస్తున్నాను ఓకే ఓకే అంటే మీరు ఇప్పుడు ఫిమేల్ గా మారిన తర్వాత ఒక మంచి గ్లామరస్ అమ్మాయి లాగే ఉన్నారు సో మరి సినిమాల్లో ఏం ట్రై చేయట్లేదా నాకు యాక్చువల్లీ లైక్ టీవీ ఇండస్ట్రీలో కూడా అతి తక్కువ పరిచయాలు ఉన్నాయి అండ్ మూవీ ఇండస్ట్రీ అంటే లైక్ పెద్ద అంటే లైక్ సిల్వర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళేసరికి అస్సలు నాకు పరిచయాలు లేవండి అంటే ఇప్పుడు చేశారు అది మీకు కూడా చేశాను కానీ ఎందుకో నేను ఎప్పుడు అంత క్లోజ్గా ఎవరితో మూవ్ అవ్వలేదండి అంటే ఇవాళ నాకు షూట్ ఉందనుకోండి షూట్ చేసినంత వరకు మాత్రమే సెట్ అని మాట్లాడుతా అదర్వైజ్ నేను మళ్ళీ ఎవరికి టచ్లో ఉన్నావు నాకు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి పలానా రోజు నీకు డేట్స్ ఉన్నాయి బ్లాక్ చేసుకుంటే యా ఓకే డన్ అట్లా అనమాట మళ్ళీ ఆ రోజు షూట్కి వెళ్తా మళ్ళీ షూట్ చేస్తాను అదర్వైజ్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతే నేను నా ప్రపంచం అంతా నాకు మా ఇల్లే అంతకు మించి నాకు వేరే ప్రపంచం తెలియదు ఇక్కడ మీ ఇక్కడే అండి ఇక్కడైనా మా ఊరినా సరే నేను మా ఊర్లోనే లైక్ మా ఇంట్లోనే ఉంటాను కానీ ఈవెన్ నా పక్క పక్కింట్లో ఇంట్లో ఎదురింట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడింది చాలా తక్కువ సో అట్లా అవును మీరు మేనేజర్ గా చేశారట చేశారట అవును ఏంటి గీతాంజలి గారికి గీతాంజలి గారికి చేశాను మేనేజర్ గా చేశాను ఆయన ఆవిడకే మేకప్ ఆర్టిస్ట్ గా చేశాను సో నాకు ఆ టైంలో లో కార్డ్ లేదు కార్డ్స్ ఉంటాయి కదా మేకప్ కార్డ్స్ లేక కార్డ్ లేక ఆవిడ కార్డు ఇప్పిస్తాను లేదమ్మా నాకు మేకప్ ఆర్టిస్ట్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు సో నేర్చుకున్నాను నాకు నాకంటే ఒక వర్క్ ఇప్పించారు అదే చాలు కానీ నాకు ఇది లేదు నాకు ఆర్టిస్ట్ అవ్వడం అంటే ఇష్టం అంటే నువ్వేం చేస్తావు నువ్వు అబ్బాయిగా చేయగలవు అంటే నేను చేయలేను అని చెప్పేశాను నేను చెయ్యలే తెలుసా యా యా అయితే తెలుసు సో నేను చేయలేనమ్మా అన్నాను అంటే సరే సాయి నీకు యాక్టింగ్ నేర్పిస్తా అని చెప్పి ఆవిడ పాత సినిమాలన్నీ పెట్టేవారు లైక్ హిందీలో పారస్మణి తెలుగులో లేత లేతమన్సులు లైక్ చాలా చాలా పిక్చర్స్ అనమాట పోల్ రంగడు తర్వాత ఏమో ఎట్లా పాత సినిమాలన్నీ చూసి సాయి ఎక్స్ప్రెషన్స్ అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అంటే సరే అమ్మా సరే అట్లా అండి ఆవిడ దగ్గరే చేసాను నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను పని చేయలేదు సో ఇప్పటికీ టచ్లో ఉన్నారు ఆవిడ లేరండి రీసెంట్ గా ఎక్స్పైర్ కరెక్ట్ కరెక్ట్ సారీ అవును వెరీ రీసెంట్లీ యా యా నవంబర్ రా నవంబర్లో లేదు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ఆర్ సంథింగ్ అమ్మ హార్ట్ అటాక్ అవ్వండి లేదండి లైక్ యాక్చువల్లీ ఆ టైంకి నేను ఒక ట్రీట్మెంట్ లో ఉన్నాను లైక్ నా లెగ్స్ కి సంబంధించి సో నేను మూవ్ అవ్వకూడదు ఆ టైం లో నిన్న ఓకే చాలా అంటే చాలా అంటే చాలా నరకం చూసాను స్టిల్ నాకు ఇప్పటికీ ఆ ఫొటోస్ అన్ని చూస్తే నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకునే వాళ్ళు లైక్ ఇద్దరం కలిసి చా లైక్ ఆవిడ పర్సనల్ విషయాలని వాళ్ళ ఇంట్లో షేర్ చేసుకునే విషయాలు కూడా అన్నీ షేర్ చేసేవారు అది సాయి ఇది సాయి వాళ్ళ హస్బెండ్ రామకృష్ణ గారు గురించి సో ఇట్లా చెప్పేవారు సో అమ్మ మాటలు విన్నా సరే లైక్ నాకు కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట సో అంత మంచి ఆవిడ బట్ సడన్గా అట్లా అయ్యేసరికి నేనైతే నాకు మాటలు కూడా రావట్లేదు ఆవిడ గురించి మాట్లాడడానికి సో అనుకోకుండా నాకు బట్టలు కొన్నారు అండ్ చెన్నై ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించారు చెన్నై హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కి తీసుకుని వెళ్ళారు అప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ మనకి హండ్రెడ్ ఇయర్స్ తెలుగు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ జరిగింది కదా ఇండస్ట్రీది సో ఆల్ ఇండస్ట్రీస్ అన్ని ఫంక్షన్ చేసుకున్నాయి హండ్రెడ్ ఇయర్స్ తీసు ఆ ఫంక్షన్కి వెళ్ళి నాకు శ్రీదేవి గారికి బోని కపూర్ గారికి అందరినీ చూపించారు ఆల్మోస్ట్ అమిత బచ్చన్ గారితో సహా సో అందరినీ చూసేశాను నేను ఆ రోజే సో అవన్నీ గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాను నాకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించారు నాకు బట్టలు కొన్నారు నాకు అట్లా మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడాలి ఇలా కాదు అలా సో ఇవన్నీ నేర్పించారు స్టిల్ ఇవాటికి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆవిడ నేర్పించిందే ఇప్పుడు ఆర్థరైటిస్ మొత్తం క్లియర్ లేదండి ఉంది నేను ఇట్లా కూర్చున్నాను కానీ తిములు పడుతున్నాయి సో ట్రీట్మెంట్ లేదండి మెడిసిన్ టైమ్స్ ఎక్కువ అంటే ఇలా కొంచెం చల్లగా ఉండ ఉండే ప్లేస్ లో అంటే మన వింటర్ కానీ రెయిన్ సీజన్ కానీ వస్తే పెయిన్స్ వస్తాయి బట్ సమ్మర్ లో అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ సేపు నిలబడి ఉండటం కానీ ఎక్కువసేపు కూర్చున్నా సరే బాగా కాళ్ళన్ని పట్టేసి బాగా పెయిన్స్ వస్తాయి అనమాట సో కానీ తప్పదు కదా మనకి మన దీనికి మట్ ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు నేను హ్యాపీగా తిరిగేస్తున్నాను చేసేస్తున్నాను బట్ ఒకనొక టైంలో నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులు ఉన్నారు కదా ఇందాక మీరు చిన్నారు ఉన్నారు వాళ్ళు ఎవరైనా మీలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆపరేషన్ చేయించుకోవడం అలా నేను ఎవరికి ఇన్స్పిరేషన్ కాదండి బికాస్ నేను 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 నాకు నచ్చి నేను నా పని మీరు ఏదో చేసుకోండి నేను చెప్పారు మిమ్మల్ని చూసి అరే తిను చేయించుకుంది మనం కూడా చేయించుకునే ఎందుకు వాళ్ళందరూ అబ్బాయిలే కదా అబ్బాయిలే గాని అంటే వాళ్ళు అలా అంటే కొంతమంది వాళ్ళు ఉంటే ఎప్పుడో అయిపోయి ఉండే ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా మంది ఏదైనా ఇంటర్వ్యూస్ వచ్చిన లేడీ గెటప్ లో వస్తున్నారు అసలు వాళ్ళు మామూలుగా చూసినా గానీ వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు మాట తీరు అవ్వచ్చు పూర్తి గా ఫిమేల్గా వేసి వేసో తెలియదు లేకపోతే దానికి అట్రాక్ట్ అయ్యి మీలాగే చేస్తున్నారు అనేది తెలియదు అందుకే అడుగు లేదండి నేను అట్లా అని నేను చెప్పలేను అట్రాక్ట్ అయ్యారు అట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే నేను ఒప్పుకోను అది వాళ్ళ పర్సనల్ విషయం నేను ఒకరి గురించి అంటే ఒకరి గురించి అనేది అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలా అయిపోయారు అయి ఉండొచ్చు ఎందుకంటే కంటిన్యూస్ గా లేడీ గెటప్స్ చేసి చేస్తూ అట్లా అయ్యుండొచ్చు కానీ బట్ దే ఆర్ ఆల్ ఆర్ బాయ్స్ అండి సో అలాంటివి ఏం లేదు మీ కొలీగ్స్ కొంతమంది ఒకరిద్దరు ఇంటర్వ్యూస్ చూశాను నేను మీ పేర్లు కూడా వాళ్ళు రిఫర్ చేశారు ఏదో ఇన్సిడెంట్ లో రికగ్నైజ్ అట్లా వచ్చింది కదండి వాళ్ళ గుర్తింపు అనేది అట్లానే వచ్చింది కదా సో ఇప్పుడు సాయి ఉన్నాడు వెంకీ మంకీస్ లో చేస్తున్నారు సాయి అండ్ హీస్ లైక్ మై బ్రదర్ అనమాట నేను తన తమ్ముడు అనే పిలుస్తాను సో తనకి రికగ్నైజ్ అంటే తన లేడీ లో వచ్చింది కాబట్టి సో లేడీ గెటప్ లో ఇంటర్వ్యూ ఇస్తేనే తనకి ఇంకా గుర్తింపు వస్తుంది అని తనట్లా చేశాడేమో అండ్ హరి అండ్ శాంతి స్వరూప్ అండ్ వినోద్ అండ్ పవన్ పవన్ అట్లా అనుకుంటే డీలో కూడా లే లైక్ బాయ్గా చేశాడు గర్ల్గా చేశాడు దట్ ఈస్ నాట్ ఏ లైక్ అట్లా అనుకుంటారు జనాలు అనేది కానీ అట్లేం కాదు అంటే ఫిమేల్గా మారిన తర్వాత మారకముందు మీరు గమనించింది మీ మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు వచ్చాయి మీరు గమనించిన మేరకు లైక్ ఇది వరకు అంటే లైక్ బిఫోర్ సాయితీస్గా ఉండేటప్పుడు నేను చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుండే అంటే ఎవరేమైనా సరే నేను పట్టించుకోకపోయేదాన్ని మా ధైర్యంగా నేను ఫేస్ చేయగలను ఆహా ఎవరైతే మనకి మన మన పని ఏదో మనం చూసుకుంటే వెళ్ళిపోతే అయిపోలేదా వాళ్ళకి వీళ్ళకి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు కదా సరే అన్నిటికీ దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే ఏదన్నా సరే చాలా ఓపెన్గా కానీ లైక్ నాకు అవసరం అయితే నా అంతటి నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని సాయితేజగా ఉండేటప్పుడు బట్ ఆఫ్టర్ ప్రియాంక నేనేం చేయలేకపోతున్నాను ప్రతి అడుగులోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటే ప్రతి ఒక్క లాగానే నేను ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది నాకు కొంచెం అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది అప్పటికి నా నేను పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను బట్ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది అట్లా కెరియర్ ఎలా ఉంది ప్రియాంక కి ప్రియాంక సింగ్ కి కెరియర్ అంటే ఫస్ట్లో నేను చాలా చాలా అంటే చాలా ట్రబుల్స్ నేను ఫేస్ చేశానండి నిజంగా నాకు ఆ టైంలో నాకు అయితే కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు లైక్ నా ఫ్రెండ్స్ ఫిష్ కానీ సాయి అండ్ చిన్న సాయి తను కూడా జబర్దస్త్ చేస్తున్నాడు చిన్న సాయి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దు సో నజీరా వీళ్ళు లేకపోతే వాళ్ళు నాకు తెలిసిన ప్రాణాలతో కూడా ఉండనేమో అంకుష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నారండి తను నాకు సేవ చేశాడు నేను తనకి సేవ చేసే టైంకి తను చనిపోయాడు తనకి లైక్ స్టమక్లో అయితే ఇన్ఫెక్షన్ అయ్యి తను చనిపోయారు సో ఇట్లా నలుగురు కానీ లేకపోయింటే ఇవాళ నేను ఉండేదాన్ని కాదండి సో స్టిల్ ఇప్పటికీ నేను వాళ్ళతో ఎప్పుడు ఉంటాను సో వాళ్ళందరూ నాకు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా నాతో ఎప్పుడు తోడుంటారు గ్రేట్ అవును సాయితేజ సింగ్ కాదు కదా నో నో తేజ్ బహదూర్ సింగ్ తేజ్ బహదూర్ సింగ్ ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ నేమ్ తేజ్ బహదూర్ సింగ్ తేజ్ బహదూర్ సింగ్ యాక్చువల్లీ సాయి అని పెట్టిన పేరు ఏంటంటే మన రామాయణ గారు ఉన్నారు కదా రామాయణ గారు అండ్ గీతాంజలి గారు కలిసి పెట్టిన పేరు అది వాళ్ళకి తేజ అని పలకడం కొంచెం కష్టంగా ఉనింది సో వీడి పేరు సాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పి సాయి అని పెట్టారు సో అట్లా సాయి ప్రాపర్ తేజర్ యాక్చువల్ నాన్నగారు నేపాల్ అండి సో ఆయన చిన్నప్పుడే వాళ్ళు వచ్చి ఆంధ్రాలో సెటిల్ అయిపోయారు అనమాట అందుకని తేజ్ బహదూర్ సింగ్ అట్లా ఓకే అట్లనే ప్రియాంక అంటే మా ఇంటి పేరు నాకు పోగొట్టుకోవడం ఇష్టం లేక నాకు ప్రియాంక అంటే ఆ పేరు అంటే నాకు బాగా ఇష్టం ఓకే అది మీరే పెట్టుకున్నారు నేనే పెట్టుకున్నా అండి ప్రియాంక సింగ్ అని అట్ల నేనండి మీ బాబు మోహన్ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్